ప్రాంతంలోకి తిరిగి స్వాగతం. రాజధాని ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో రోజు రోజుకి భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. పోలీసు అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రణ కష్టమవుతున్నది. నేడు జరిగిన ఎస్పీ గ్రీవెన్స్ కు మంగళగిరి మండలం నుండి కొందరు బాధితులు హాజరయ్యారు. తాము కొనుగోలు చేసిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఆత్మకూరు దగ్గర ఉండి మేము 2000 సంవత్సరంలోనే మాకు కొనుక్కున్నాము. కొనుక్కుంటే ఇప్పుడు ఒక జనవరి 30వ తారీఖున మా బందరు డిఎస్పీ మారగాని రమేష్ గారు వచ్చి మాదని కబ్జా చేశారండి. దానికోసం వచ్చాము ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి. మేము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మంగళగిరిలో మేము సిఐ గారిని కలిసాము, అందరినీ కలిసాము. అయినా సరే మాకు డిఎస్పీ గారిని కలిసాము, అందరినీ కలిసాము, కానీ మాకు న్యాయం జరగలేదు. అందుకని గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలవటానికి వచ్చాము ఇక్కడికి. మేము మాకు కావున మాకు తప్పకుండా న్యాయం జరగాలని. 8 గజాలు 4 సెంట్లు అండి. నాలాగా అందరికీ 12 మంది ఉన్నారండి ఈ కబ్జా చేసినటువంటి స్థలంలో బాధితులందరం కూడా. అందరం ఇక్కడే ఉన్నాము. మొత్తం 50 సెంట్లు ఆక్యుపై చేశాడు ఆయన, మారగాని రమేష్ గారు డిఎస్పీ బందారు. 5 సెంట్లు డిఎస్పీ గారు చేశారు, ఇంకొక ఆయన డాక్టర్ గారు అని ఆయన 5 సెంట్లు చేశారన్నమాట. మొత్తం 50 సెంట్లలో మాకు మా స్థలంలో చేశారు. మావి జెన్యువైనటువంటి డాక్యుమెంట్స్ మేము 2000లో కొనుక్కున్నాము. దానికి 1964 నుంచి డాక్యుమెంట్లు మేము తీల్చామన్నమాట. కంటిన్యూస్గా మాకు ఉన్నాయి కాబట్టి మాకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల రోజు రోజుకి భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా పలువురు స్వచ్ఛందంగా ప్రజలకు అవగాహన కలిగించడమే కాకుండా ఈ వ్యాధిని నియంత్రించేందుకు మందులు పంపిణీని చేపట్టారు. నేడు స్థానిక కొరటిపాడు లైబ్రరీ సెంటర్లో శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ కు ఉచిత హోమియో మందులను పంపిణీ చేశారు. ఏ విధంగా విజృంభించి వ్యతిరేక ప్రాణాలు నడిస్తుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆ స్పైన్ ఫ్లూ నివారణకి మన కొరటపాడు లైబ్రరీ సెంటర్ ముందు 3 పిల్లలు అండి. స్పైన్ ఫ్లూ నివారణకు ఖచ్చితంగా హోమియోపతి ముందర పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పేద ప్రజలకి అందరికీ ఉచితంగా 5 హోమియోపతి మందులు పంపిణీ చేస్తున్నాం శ్రీ బాలాజీ గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో. కావున ప్రజలందరూ దీనికి సహకరించి. పేద మధ్యతరగతి విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని విభాగాలకు చెందిన పుస్తకాల ప్రదర్శనను ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపల్ శారద తెలిపారు. అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటుగా టెక్స్ట్ బుక్స్ ను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పుస్తక ప్రదర్శనలో విద్యార్థులకు డిస్కౌంట్ ను కూడా అందిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ తెలిపారు. ఇక్కడ పుస్తక ప్రదర్శన అనేటువంటిది మేము కండక్ట్ చేస్తున్నాము. అంటే పేద విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులకు హయ్యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, మీరందరికీ కూడా అనేక రకాల బుక్స్, కాంపిటేటివ్ బుక్స్, డిఎడ్ బిఎడ్, తర్వాత వచ్చేసి ఐపీఎస్ ఐఏఎస్ సివిల్స్ గ్రూప్ 1 సర్వీసెస్, తర్వాత డిగ్రీ పీజీ, వీటన్నిటి సంబంధించినటువంటి అనేక రకాల టెక్స్ట్ బుక్స్, తర్వాత కాంపిటేటివ్ బుక్స్ అన్నిటిని కూడా అందుబాటులో ఉంచి వాటిపై డిస్కౌంట్తో మేము విద్యార్థులకి ఎంతైనా అవకాశాన్ని కల్పించి వారి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని
అత్యున్నత స్థాయికి రావడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క పుస్తక ప్రదర్శన అనేటువంటిది 16వ తారీఖు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 50 మంది ఉపయోగించుకుని ఆ పుస్తకాన్ని వారు సొంతం చేసుకుని అకాడమీ వాళ్ళ తరపు నుంచి ఇంకా స్టడీ సర్కిల్ సెంటర్స్ నుంచి కూడా మా దగ్గర అంటే సివిల్స్ వాళ్ళ దగ్గర నుంచి సెంటర్స్ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ కూడా లా బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిలో మీరు కావాల్సినటువంటి రీతిలో డిస్కౌంట్ని పొంది ఆ బుక్స్ని వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా 50 మందికి తెలియజేస్తున్నా. కలెక్టర్ గ్రీవెన్స్ కు అధిక సంఖ్యలో హాజరైన బాధితులు, ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. బీసీ సాగు ప్లాన్ ప్రకటించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట మహిళల ధర్నా. ఘనంగా ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల వార్షికోత్సవ వేడుకలు. ఈరోజు విశేషాలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.